సార్, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటి దాన్ని పార్లమెంటు స్పీకర్ కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్పీకర్స్ అందరూ కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. మీరు ఈ యొక్క చట్టానికి సవరణ తీసుకురండి, రాజ్యాంగ సవరణ తీసుకురండి, స్పీకర్స్ విషయంలో ఒక కాలపరిమితి విధించండి, అప్పుడే న్యాయం అన్నటువంటి జరుగుతుంది. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరికైనా ఆమోదయోగ్యం కానట్లయితే 3 నెలల లోపల తీసుకోవాలి. 3 నెలల లోపల కానీ తీసుకున్నట్లయితే ఎవరైతే అగ్రీవుడ్ పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు చట్టాన్ని రాజ్యాంగాన్ని సవరణ చేయండి అన్నటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారికి నేరుగా నివేదించడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ ప్రజా సమస్యలన్నిటినీ ఏటిని కూడా తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి గారి దృష్టికి కానీ ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో హాజరైనటువంటి నాయకులు ఎవరికి దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ప్రయోజనాల కోసం వారు పనిచేస్తున్నారే కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అన్నటువంటి విషయం చాలా ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయనకి ఇంగ్లీష్ అర్థం కాదు, చంద్రబాబు నాయుడికే ఇంగ్లీష్ అర్థం కాదు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, ఆయన కుమారుడికి ఇంగ్లీష్ అర్థం కాదు, తెలుగు కూడా సరిగా రాదు ఆయన కుమారుడికి. అటువంటి వాళ్ళు ఇక్కడికి ఒక పార్లమెంటుకి సీఎం రమేష్ లాంటి వ్యక్తుల్ని పంపిస్తే ఏ రకంగా అర్థం చేసుకుంటారు, వాళ్ళకి ఏ ప్రజలకు ఏ సందేశం ఇస్తారన్నటువంటిది ఈరోజు అఖిలపక్ష సమావేశంలో చాలా స్పష్టంగా తెలిసి వచ్చింది. ధన్యవాదాలు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ఈ యొక్క సభ సజావుగా సాగాలనుకున్న అన్నటువంటి విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్కి కొన్ని సమస్యలున్నాయి, ఆ సమస్యల్ని అడ్రస్ చేయాల్సిందిగా వాళ్ళు ఒక బ్రాడ్గా ఒక విన్నపం ఇచ్చారే కానీ ఏం చేయబోతున్నారు, బయట మాత్రం మేము సభను డిస్టర్బ్ చేస్తామన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సభ సజావుగా సాగాలన్నటువంటి ఒక అభిప్రాయం లేదు, సాగనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి ప్రజల సమస్యల పట్ల, ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాల పట్ల వాళ్ళకి స్కాంట్ రిగార్డ్స్ ఉన్నాయే కానీ వారు ప్రజల ప్రయోజనాలను కాపాడేటటువంటి పరిస్థితిలో లేరు. వాళ్ళు రాబోయేటటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రామాలన్నీ కూడా ఆడుతూ ఉన్నారు. నిజంగా ప్రత్యేక హోదా, నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదా సాధించాలన్నటువంటి కోరిక తపన కానీ ఉన్నట్లయితే ప్రత్యేక ప్యాకేజీకి ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎందుకు ఒప్పుకుంటాడండి? ఈరోజు బీజేపీ ఎందుకు అడ్వాంటేజ్ తీసుకుంటుంటుందంటే మీరే కదా ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు, ఈరోజు ఎందుకు ప్రత్యేక హోదా అడుగుతున్నారు అన్నటువంటి విషయాన్ని బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా గత 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నటువంటి ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా నేను మరొకసారి నేను నివేదిస్తూ ఉన్నాను. మా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి దొంగలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం దొంగల పార్లమెంటు సభ్యులు మొత్తం రాజ్యసభలో అటు లోక్సభలో ఇంచుమించుగా 26 మంది ఉన్నారు. ఈ 26 మంది ఒక సైజబుల్ నెంబర్. ఈ తెలుగు దొంగల పార్టీ సభ్యులు ఏం చేస్తారు అన్నటువంటి విషయం మీద పార్లమెంటు సమావేశాలు సజావుగా నడుస్తాయా లేదా అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది. వీళ్ళు వెళ్ళి ఈ దొంగలందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా కలవడం జరిగింది. వాళ్ళ మధ్య ఏ సంభాషణ జరిగింది, ఏం చేయబోతున్నారన్నటువంటిది రేపు సభ ప్రారంభమైనటువంటి తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.